ఫాలో అయిపోండి. మీ వారు ప్రతి వీకెండ్కి మిమ్మల్ని టూర్కి తీసుకువెళ్ళాలన్నా లేదా ఏమో ఈరోజు నీకోసం నేను ఏం తెచ్చానో చూడు, బోల్డ్ అండ్ స్వీట్ స్వీట్ సర్ప్రైజ్ మీకోసం ప్రజెంట్ చేయాలన్నా, ఇంకా మీ ఇంట్లో వాళ్ళే మీ ఆటోగ్రాఫ్ కోసం ఉవ్విల్ ఊరాలన్నా, ఇవన్నీ జరగాలంటే ఒకటే ఒక పని మీరు చేయాలండి, ఆహా ఏమి రుచిని మిస్ అవ్వకుండా చూడాలంతే. ఇక్కడ వండినటువంటి వంటలు నేర్చుకుని వండి పెట్టండి, అందరూ మీకు దాసోహం అని అంటారు, పొగడ్తల్లో ముంచెత్తుతారు. నేను సొంత అనుభవంతో చెప్తున్నానండి, మా ఇంట్లో ప్రస్తుతం ఇదే జరుగుతుంది. గోల్డెన్ గోల్డెన్ కాంప్లిమెంట్స్, గోల్డెన్ గోల్డెన్ సర్ప్రైజెస్. ఏమంటారు, ఫాలో అయిపోతారా? మరి షురూ చేద్దామా? ఆహా ఏమి రుచి. మరి ఈరోజు అదిరిపోయే వంటలు వండడానికి ఇద్దరు తోడికోడలు వచ్చారండి, కలకదు ఇద్దరు మహాలక్ష్మిలు వచ్చారండి. ఒకరు భాగ్యలక్ష్మి, మరొకరు భూలక్ష్మి. ఇద్దరు లక్ష్మిలకి వెల్కమ్. చాలా బాగున్నారండి. ఒకరు పసుపుపచ్చ, ఒకరు ఆకుపచ్చ. తోడికోడలంటే అలాగే ఉండాలండి. సరే, ఈరోజు మాకోసం ఏం వండుతారు చెప్పండి? ఇంతకీ ఎక్కడి నుంచి మీరు? గుంటూరు నుంచి. సో వండేది ఏంటి? గుంటూరు రొయ్యల గోంగూర వండడానికి ఏమేమి కావాలి? గోంగూర, కరివేపాకు, రొయ్యలు, టొమాటో, ఉల్లిపాయ, పుదీనా, ఉప్పు, కొత్తిమీర, ఆనియన్స్, గరం మసాలా పౌడర్, టొమాటో, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాంబార్ పొడి. సరే, మరి స్టార్ట్ చేద్దామా వంట? ఓకే. చిన్న గిన్నె తీసుకు. తీసుకుని ఏం చేయాలి? దీంట్లో ఒక కప్పు గోంగూర అండి. ఇది వాష్ చేసింది. ఉడకబెట్టేస్తారు ఫస్ట్. గోంగూర తీసుకున్నారు, వాటర్ పోసారు. వాటర్ కొంచెం ఉప్పు వేసుకున్నాం అండి. ఓకే. కొంచెం తగినంత వేసుకోవాలి. ఉడకబెట్టాలి అంతే కదా? ఉడకబెట్టాలి. కొంచెం ఆవిరి వచ్చిన దాకా పెట్టేస్తే గోంగూర తొందరగా ఉడికిపోతుంది కదా? ఉడికిపోతుంది. ఈలోగా మనము వేరే ప్యాన్ పెట్టుకుందాం. పోయి వెలిగించాలిగా? ప్యాన్ పెట్టుకున్నాం. 4 స్పూన్లు వేసుకున్నాండి నూనె. నూనె తీసుకున్నాం కదండి, ఇప్పుడు ఆనియన్స్ వేసుకున్నాం. నూనె వేడయ్యాక ఆనియన్ వేయాలి. ఇవి బాగా దోరగా వేయించాలి. వేయించాలన్నమాట. ఈలోపు ఇంకేం చేయాలా? ఈలోపు మనం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ గరం మసాలా పౌడర్ కలిపి మిక్స్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఓకే, చేసేద్దామా? ఇది కూడా సేమ్ క్వాంటిటీ తీసుకో. గరం మసాలా దీంట్లో ఏమేమి వేసారండి? దీంట్లో చెక్క, లవంగ, గసగసాలు, కొబ్బరి, అంతేనండి. వాటర్ వేసుకోవాలి, ముద్దలాగా వస్తుంది. ఇది ఒకసారి మిక్సీ పెట్టండి. ఓకే, అయి ఉంటుంది కదా అది? తెచ్చింది. అల్లం వెల్లుల్లి మసాలా, గరం మసాలా, గరం మసాలా పేస్ట్ అండి ఇది. ఓకే, దీంట్లో కొంచెం కరివేపాకు వేసుకుంటాం. ఓకే, మధ్యలో గోంగూర ఉడికిందా లేదా చూసుకోవాలి. చాలా ఎక్కువ నీళ్ళు పోయకూడదండి, తక్కువ నీళ్ళు పోసి పోసి కొంచెం కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర కూడా వేశారు ఇప్పుడే? అవునండి. ఇప్పుడు ఈ పేస్ట్ ఉంది కదండి, అల్లం వెల్లుల్లి గరం మసాలా పౌడర్ పేస్ట్, దీన్ని వేయించాలి. వేయించేసుకోవాలి. పట్టుకొని చూస్తే తెలుస్తుందండి ఉడికిపోయింది. ఇది మసాలా కూడా ఇట్లా దోరగా వేగాలండి బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఇప్పుడు టొమాటోస్ తీసుకుందాం. సో దీనికి ఏంటి, ఏదో మసాలా పెట్టినట్టున్నారు? లేదండి, ఇది రొయ్యల్ని బాగా శుభ్రంగా కడిగి వాటిని కాస్త పసుపు ఉప్పు వేసి ఉడికించి పక్కకు పెట్టుకుంటే స్మెల్ అనేది రాదండి. పసుపు వేసి ఉప్పు వేసి ఉడకబెట్టిన రొయ్యలు. ఇప్పుడు ఈ రొయ్యల్ని దీంట్లో వేసుకుందాం. ఓకే, కొంచెం ఉప్పు వేసుకుందాం.
ఫ్రిడ్జ్లో. కొంచెం చల్లార్చి గ్రైండ్ చేసుకున్నాను. చల్లారిన తర్వాత, సో ఇది కొంచెం చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం దీంట్లో సాంబార్ పొడి వేసుకున్నాను. సాంబార్ పొడి? అవునండి, కూరల్లో వేసుకుంటాము. అంటే మామూలుగా పసుపు వేసుకుంటారు కొందరు, కొందరు ఏంటంటే మసాలాలన్నీ కలిపి దీన్ని కూరలో వేసుకుంటారు. మంచి సాంబార్ పొడి ఇంట్లో వేసిందా కొన్నదా? ఇంట్లో చేస్తాం. ఎలా చేస్తారు చెప్పండి. దీంట్లో ధనియాలు, మినపప్పు, పెసలు, పచ్చిపప్పు, జీలకర్ర, లైటమ్స్ అన్ని వేయించి కలుపుకొని ఈ పసుపులో కలిపేసుకుంటాం. పల్పులో కలిపేసుకుని పెట్టారు. సో అదండి, అది కూరలో వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది. మంచి స్మెల్ వస్తుంది. ఓకే, ఇదండి, ఇది అసలు సీక్రెట్. ఇక్కడ ఉంది ఈ గుంటూరు స్పెషల్ అనుకున్న ఏంటి, గోంగూరులో లేదండి, ఇందులో ఉన్నట్టుంది. అవునా? ఇది మా అత్తగారి స్పెషల్ అండి. అత్తగారి స్పెషల్. సరే, ఇక్కడ గోంగూర కూడా చల్లబడింది, దీన్ని గ్రైండ్ చేసేద్దామా? గ్రైండ్ చేసుకుందాం. ఓకే, మిక్సీ పట్టేసాం అండి గోంగూరని. ఇలా మెత్తగా అయింది. ఓకే, ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకుందాం. దీన్ని వేసుకుందాం అండి. గోంగూర గ్రైండ్ చేసిన గోంగూర వేసేయాలి. గ్రైండ్ చేసిన గోంగూర ఇదంతా కలిసేలా కలుపుకున్నాము. సో రెండు కలిపిలా కాస్త వేయించాలి. వేయించాలి గోంగూర అంతా, దానికి కొంచెం పట్టాలి అన్నమాట. ఇంతేనండి, పట్టాలి. ఇప్పుడు వాటర్ వేసుకున్నాను. కొంచెం నీళ్ళు పోసాము, ఉడకబెట్టేస్తున్నాండి. అవి చక్కగా ఉడకాలి. గ్రేవీ అంతా దగ్గరికి వచ్చేయాలి. దగ్గరికి వచ్చాయి. అంతేనా? ఉడికినట్టుందా? ఉడికి చూద్దామండి. ఆల్మోస్ట్ అయింది. దాదాపు ఒక 5 మినిట్స్ ఉడకబెట్టారు అంతే. 5 to 10 మినిట్స్. ఎందుకంటే ఆల్రెడీ దగ్గరికి అయిందా ఉంచుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. సరే, ఆఫ్ చేశాను. చేసుకుందాం, ముస్తాబ్ చేద్దాం అంటారు. టమాటోతో చేసుకుందాం అండి. బాగుందండి స్పెషల్ డెకరేషన్. భాను గారు చూడండి, గుంటూరు స్పెషల్ రొయ్యల గొంగూర కర్రీ టేస్ట్ చేసి చెప్పండి. ఎంత బాగా పట్టుకున్నారండి అసలు భాను గారు. సో అదిరిపోయేలా ఉన్నారండి. గుంటూరు స్పెషల్ గోంగూర రొయ్యల కూర. జనరల్గా మనం చేసే, అంటే రెగ్యులర్గా వేరే ప్రాంతాల వారు చేసే రొయ్యల కూరకి అండ్ గుంటూరు స్పెషల్కి డిఫరెన్స్ ఉందండి 100%. ఎందుకంటే వీరు వేసిన మసాలాలు అండ్ వేసిన తీరు డిఫరెంట్గా ఉంది. సో డెఫినెట్గా టేస్ట్ కూడా ఆ గుంటూరు స్పెషల్ లాగే ఉంటుంది. సో చూద్దామా. సూపర్ ఉందండి, గుంటూరు కనిపిస్తుంది కమ్మగా. గుంటూరు స్పెషల్ రొయ్యల గోంగూర కర్రీ. సో ఇది తయారు చేసే విధానం మరొకసారి మీకోసం, కమ్ ఆన్ నేర్చేసుకోండి. గుంటూరు స్పెషల్ రొయ్యల గోంగూర తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: రొయ్యలు, గోంగూర, ఉల్లిపాయలు, టమాటాలు, కొత్తిమీర, కరివేపాకు, కారం, సాంబార్ పొడి, అల్లం వెల్లుల్లి, ఉప్పు. గుంటూరు స్పెషల్ రొయ్యల గోంగూర తయారు చేసే విధానం: ఎర్ర గోంగూరలో ఉప్పు వేసి నీళ్లు పోసి ఉడికించుకోవాలి. గరం మసాలా పొడి, అల్లం వెల్లుల్లి కలిపి గ్రైండ్ చేసుకుని పెట్టుకోవాలి. వేయించిన తర్వాత పసుపు ఉప్పు వేసి ఉడికించిన రొయ్యలను వేసి గరం మసాలా, కారం వేసి ఫ్రై చేసుకోవాలి. ఉడకబెట్టిన గోంగూరను కూడా మిక్సీ పట్టి రొయ్యల ఫ్రైలో గోంగూరను వేసి బాగా కలపాలి. కొన్ని నీళ్లు పోసుకుని కాసేపు ఉడికించాలి. ఇలా ఉడికించిన రొయ్యల గోంగూరని ఒక బౌల్లో తీసుకుని టమాటో ఉల్లిపాయతో గార్నిష్ చేసుకుంటే గుంటూరు స్పెషల్ రొయ్యల గోంగూర రెడీ. మరి ఇప్పుడు మన ఆహా ఏమి రుచిలో ఒక చక్కని చిట్కా, చిన్ని విరామం. ఆహా ఏమి రుచిలో ఒక చక్కటి టిప్ కోసం వెయిట్ చేస్తున్నారు కదా, మరి ఇంకెందుకు ఆలస్యం? చక్కటి టిప్ తెలుసుకోవడం కోసం తాడేపల్లిగూడెంలో ఉంటున్న వెంకటలక్ష్మి గారు మనతో ఉన్నారు. మరి ఆవిడని అడిగి ఆవిడ మాటల్లోనే ఆ టిప్ ఏంటో తెలుసుకుందామా? నమస్కారం అండి. నమస్కారం. చికెన్ కూర వండేటప్పుడు ఉప్పు కానీ కారం కానీ ఎక్కువైతే మధ్యలో గుడ్డు కొట్టి పోసి అది ఉడికిన తర్వాత కొంతసేపు పక్కకు తీసేస్తే ఉప్పు సరిపోతుంది. ఆహా ఏమి రుచిలో ఇంత చక్కటి టిప్ చెప్పినందుకు వెంకటలక్ష్మి గారికి ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్స్ తరపు నుంచి ఒక మంచి గిఫ్ట్.
ఏమండి ఇవాళ వంటలు ఎలా ఉన్నాయి? అదిరిపోయాయి కదూ. ట్రై చేయండి అంతే, ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని పొగడ్తల్లో ముంచెత్తుతారు. మీరు నాకు ఫోన్ చేసి మరీ థ్యాంక్స్ చెప్తారండి. ఓకేనా? ఆల్ ద బెస్ట్. మళ్ళీ మిమ్మల్ని కలుసుకునేంతవరకు ఆహా ఏమి రుచి ఎంటైర్ టీమ్ తరపున బాయ్. నమస్తే. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.